పుదీనా నీట్గా చక్కగా కడుక్కొని ఇదిగో ఈ పచ్చిమిరపకాయ గిన్నెలలో వేసుకున్నాను. శుభ్రంగా కడిగాను, బాగా వాటర్ వేసుకోవాలి. పుదీనాలో ఒక సన్నటి లాంటి దుమ్ము బాగా ఎక్కువ ఉంటుంది. ఇలా పచ్చిమిరపకాయల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో చూడండి ఒక చిన్న రెండు టమాటాలు, నెక్స్ట్ చింతపండు, దాని తర్వాత ఎల్లిపాయలు, నెక్స్ట్ పసుపు, సాల్ట్, జీలకర్ర. ఇలా కరివేపాకుని సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వేసుకోవాలి. లావుగా ఆకులు ఆకులు ఉంటే పిల్లలు తీసి పక్కన పెడతారు. ఇందులో కొంచెం ఇంగువ వేసేసి ఇప్పుడు మనం చక్కగా దాన్ని కొంచెం ఆయిల్ వేసి సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ నాన్ ఆయిల్లో వేయించాం కదా, నూనెలో వేయించాం కాబట్టి కొన్ని అయితే సరిపోతుంది. అందుకే కొద్దిగా వేసాను. తాలింపు రెడీ అయిపోయింది. పుదీనా వేసుకుంది, టేస్టీ పుదీనా పచ్చడి కంప్లీట్ అయిపోయింది.